మా ఛానల్ భావన వంశీ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసరికి నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అని అంటే, ఇంట్లోనే ఉండి హెయిర్ స్పా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ నేను హెయిర్ స్పాకి తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి అని అంటే, ఇది లోరియల్స్ ప్రొఫెషనల్ నుంచి హెయిర్ స్పా అనమాట. ఇది డీప్ నరిషింగ్ క్రీమ్ బాత్ ఫర్ డ్రై హెయిర్ కోసం. సో నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది. ఇది ఆల్మోస్ట్ నేను తెప్పిచేసి ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ పైనే అవుతుంది. బట్ నేను యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్స్ బాగున్నాయి అన్న తర్వాతే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ అనుకోండి, 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ ఒక 3 to 4 times యూజ్ చేశాను. దీని రిజల్ట్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అండ్ కలర్ ఎలా ఉంటుంది స్మెల్ చూసేద్దాం. కన్సిస్టెన్సీ అయితే ఇలా వైట్ కలర్ రూపంలో ఉంటుంది అండ్ క్రీమీ టెక్స్చర్ అనమాట. అండ్ స్మెల్ అయితే సూపర్ అరోమా అని చెప్పచ్చు, చాలా బాగుంటుంది స్మెల్. అండ్ ఇది లిల్లీ స్మెల్ అనమాట. సో ఈవెన్ ది మెన్షన్ హియర్, సో ఇక్కడ మెన్షన్ చేశారు కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 895 రూపీస్. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను దీన్ని. ఆల్మోస్ట్ ఒక అంటే మీ హెయిర్ మీ హెయిర్ లెంగ్త్ని బట్టి. సో నా హెయిర్ వచ్చేసరికి మీడియంలోనే ఉంటుంది కాబట్టి, సో నాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 10 to 15 times ఈజీగా వచ్చేస్తుంది. మీ హెయిర్ ఒకవేళ లాంగ్ అనుకుంటే ఒక 5 to 6 times వస్తుంది. అంటే మన హెయిర్ లెంగ్త్ని బట్టి ఇది తీసుకోవచ్చు అనమాట. సో ది బెస్ట్ అని నేనైతే రికమెండ్ చేస్తాను. ఇంట్లోనే ఉండే హెయిర్ స్పా అంటే చాలా బెటర్ కదా. అండ్ వీటి యొక్క బెనిఫిట్స్, హెయిర్ స్పాస్ ఎందుకు చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ అసలు హెయిర్ స్పా ఎందుకు అని అంటే, ఎవరైనా హెయిర్ స్పా ఎందుకు చేయించుకుంటాం, మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ ఉన్నా లేదంటే డాండ్రఫ్ ఉన్నా, గ్రే హెయిర్ ఎక్కువ ఉన్నా, అంటే మన హెయిర్కి సంబంధించి కొంతమందికి ఏంటంటే ఇచ్చింగ్గా ఉంటుంది. సో అంటే ఇలా మన హెయిర్కి ఎన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోగొట్టుకోవడానికి మనం ఎక్కువగా హెయిర్ స్పాని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో హెయిర్ స్పా ఏంటి అని అంటే, మన హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది, డాండ్రఫ్ ఉన్నా పోతుంది. సో హెయిర్ స్పా వచ్చేసరికి మీరు 15 డేస్కి ఒక్కసారైనా చేయించుకోవచ్చు, లేదంటే మంత్లీ వన్స్ అయినా చేయించుకుంటూ ఉండొచ్చు. సో యాక్చువల్లీ నాకు రికమెండ్ చేసింది ఎవరు అని అంటే, ఇది అర్బన్ క్లాత్. నేను ఒకసారి బుక్ చేసుకున్నాను కదా సర్వీస్, వాళ్ళ సర్వీస్ సూపర్ ఉంటుంది కదా. సో వాళ్ళు నాకు రికమెండ్ చేశారనమాట. నేను అప్పుడు హెయిర్ స్పాని చేయించుకున్నాను కదా, సో నాకు ప్రాసెస్ అంతా చెప్పారు. ఆమె చెప్పారనమాట, మీరు ఒకవేళ ప్రతి మంత్ చేయించుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే, మీ అంతటా మీరు ఓన్గా చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటే, ఇది ఆమె నాకు ఈ బ్రాండ్ ప్రిఫర్ చేశారనమాట. బట్ సూపర్ ఉందండి, నిజం చెప్తున్నాను. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఎలా చేయాలి, ఎలా చేసుకోవచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి లోరియల్ హెయిర్ స్పా అనమాట. ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఇది. సో ఓవరాల్గా ఈవెన్ మనకి ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా ఈ బ్యాక్ సైడ్ డిరెక్షన్స్ ఉంటాయి. సో నో ప్రాబ్లం. అండ్ నేను కూడా మీకు చూపించేస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో మీరు హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఒకసారి ప్రిఫర్ చేయండి హెయిర్ స్పా చేసుకోవడానికి. సో ఇది అండ్ హెయిర్ స్పాకి వచ్చేస్తే ఇది ఓన్లీ అండ్ హెయిర్ స్పా అంటే దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఓన్లీ ఫర్ డ్రై హెయిర్. సో పదండి, ఇప్పుడైతే చూసేద్దాం ఎలా చేసుకోవచ్చు అనేది. ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను, పదండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు హెయిర్ వాష్ చేసుకుంటారు కదా, సో లిటిల్ వెట్ ఉంటుంది కదా, అప్పుడే మనం హెయిర్ స్పా చేసుకోవాలి. డ్రై హెయిర్కి చేసుకుంటే ఇంకా ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది. సో మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాతే స్పా మాత్రం చేసుకోగలం. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకో, అంటే మన హెయిర్ లెంత్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ తీసుకున్న తర్వాత మన హెయిర్ని ఇలా 2 partitions చేసుకున్న తర్వాత ఇలా ప్రతి ఒక్క లేయర్కి మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇలా మన హెయిర్కి వచ్చేసరికి మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, నేను చూపించాను కదా. సో ఇలా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో చేసుకుంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మన హెయిర్ ప్రతి ఒక్క హెయిర్కి ఇలా చేసేసుకోవాలి. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes టైం పడుతుంది, అండ్ మీరు హెయిర్ లెంత్ని బట్టి. సో నాది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు 40 to 50 minutes పట్టింది. సో మొత్తం అప్లై చేసేసిన తరువాత ఇప్పుడు మనం స్టీమింగ్ పెట్టుకోవాలి.
మీ దగ్గర స్టీమింగ్ మెషిన్ ఉంది అనుకుంటే ఆటోమేటిక్గా స్టీమ్ పెట్టేసుకోండి, లేదు అనుకుంటే ఇలా హాట్ వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి. గోరు వెచ్చని వాటర్ అనమాట, ఇది మరీ హీట్గా ఉంది కదా నేను చూపించేటప్పుడు. సో గోరు వెచ్చనిగా తీసుకున్న వాటర్ని తీసుకున్న తర్వాత ఏదొకటి టవల్ని మనం వెట్ చేసేసుకోవాలి. వెట్ చేసిన తర్వాత ఇలా హెయిర్కి మనం ఆల్మోస్ట్ ఒక 15-20 టైమ్స్, అంటే గోరు వెచ్చని వాటర్ కూల్ అయిపోతాయి కదా అప్పటి వరకు ఇలా మన హెడ్కి స్టీమ్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మసాజ్ చేసుకుంటే ఏంటంటే మన హెయిర్ రూట్స్ నుంచి మనకి ఇది హెల్దీ అవుతుందన్నమాట మన హెయిర్. సో ఇలా చేసేసుకున్న తర్వాత ఒక్క 40 మినిట్స్ ఉన్న తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు. నార్మల్ కూల్ వాటర్ పెట్టి వాష్ చేసేసుకోండి, మళ్ళీ షాంపూ పెట్టద్దు. సో నార్మల్ వాటర్ పెట్టి చేసేసుకుంటే మీకు నెక్స్ట్ డే మార్నింగ్కి రిజల్ట్స్ చాలా బాగా తెలుస్తాయి. సో చూసారు కదా, సో నా హెయిర్ అయితే చాలా స్మూత్గా చాలా హెల్దీగా ఉంది. అండ్ నేను ఒకటి ఏం గమనించాను అని అంటే హెయిర్ స్పా వల్ల ఫస్ట్ థింగ్ నాకైతే హెయిర్ లాస్ చాలా తగ్గింది, అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంది, మన మాట వింటుందన్నమాట హెయిర్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, వితిన్ 3 స్టెప్స్ మీ హెయిర్ స్పా అనేది చేసేసుకోవచ్చు. ఈవెన్ మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంది, బ్లో డ్రయర్ ఉంది అని అంటే ఈవెన్ వాటితో కూడా చేసుకుంటే ఇంకా ఎక్కువగా రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే ఓవరాల్గా అయితే నా హెయిర్ స్పా ఇలా చేసుకున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో చూసారు కదా, హెయిర్ స్పా ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవచ్చు, హెయిర్ స్మూత్నింగ్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను. సో హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ది బెస్ట్ 110% రికమెండెడ్ ప్రోడక్ట్ అనమాట. సో మీకు నచ్చింది అనుకుంటే బై చేయాలి అనుకుంటే నేను వచ్చేసరికి అమెజాన్లో తీసుకున్నాను. మీకు అమెజాన్లోకి వెళ్ళి ఈ లోరియల్ ప్రొఫెషనల్ హెయిర్ స్పా అని మీరు సెర్చ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి. సో హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.